అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గతంలో పోలీస్ అంటే ఒక రకమైన అభద్రతా భావం కావచ్చు, కొంతమందిలో అయితే భయం అయితే ఉండేది, కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఈ మధ్యకాలంలో పోలీస్ అయితే అన్నింటైతే ముందుంటున్నారు. ఏ ఆపద వచ్చినా ఏ సమయంలో అయినా 24/7 మేమైతే అందుబాటులో ఉంటాము, ఏ చిన్న సమస్య వచ్చినా మాకైతే తెలియజేయండి అంటున్నారు. ఆపదలో ఆదుకునే అసలైన స్నేహితుడు ఎవరంటే పోలీస్ అనైతే వీరైతే వెల్లడిస్తున్నారు. కొన్ని సంఘటనలు అయితే అందరినైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి, అందరైతే మెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. శభాష్ పోలీసు అంటే అయితే ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. నిన్నైతే వీణవంక మండలం బేదికలకు సంబంధించి అయితే ఒక వ్యక్తి అయితే పురుగుల మందు తాగాడని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. వెంటనే జైపాల్ అయితే హుటాహుటిన బ్లూ కోట్ విధుల్లో ఉన్నటువంటి జైపాల్ అయితే అక్కడికైతే వెళ్లడం జరిగింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అక్కడ, మొత్తం పొలాలు ఇక్కడికి అసలు బండి సైతం కాదు, అసలు నడుచుకుంటూ సైతం వెళ్లలేని పరిస్థితులు అయితే తనైతే తన భుజస్కంధాలపైన అయితే ఎవరైతే పురుగుల మందు తాగాడో సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఆ వ్యక్తిని అయితే తన భుజ స్కంధాలపై వేసుకుని అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర తీసుకుని అయితే వెళ్లడం జరిగింది. హాస్పిటల్లో అయితే చేర్చడం జరిగింది. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరైతే ప్రశంసల జల్లు అయితే కురిపిస్తున్నారు. ఇటు అధికారులు కావచ్చు, సామాన్య జనం కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే ఆనందాన్ని అయితే వెలుబుస్తున్నారు. శభాష్ పోలీసు అంటే అయితే ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం అయితే జైపాల్తో ఉన్నాము. సార్ చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది, దానికి సంబంధించి ఏం చెప్తారు? నిన్న నేను బ్లూ కోట్ డ్యూటీలో ఉన్నా వీణవంకలో, వీణంక పోలీసుకి సంబంధించి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో డైల్ 100 కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఆ నెంబర్కి నేను కాల్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తే కుర్ర సురేష్ అనే వ్యక్తి బేతికల్ గ్రామం నుంచి వెళ్ళి కాల్ చేశాడు. ఏమే ప్రాబ్లం ఏంటి అంటే, తను ఏడ్చుకుంటూ ఇట్లా మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, నేను ఉండలేకపోతున్నాను, నేను జీవించలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను, పాయిజన్ తీసుకుంటున్నాను సార్ అని చెప్పేసి అన్నాడు. దాంతో నేను అలా ఏం చేయొద్దు, నేను ఒక 2 మినిట్స్లో నీ దగ్గర ఉంటాను, 2-3 మినిట్స్లో వచ్చిన తర్వాత నీ ప్రాబ్లం క్లియర్ చేస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ఎటువంటి ఇబ్బంది పడకు అని చెప్పేసి నేను మాటలో పెట్టేసి, నా సపోర్టర్ హోంగార్డ్ సంపద్ ఉన్నాడు, తను బండి డ్రైవ్ చేస్తున్నాడు, నేను మాట్లాడుకుంటూ తన మాటలో పెట్టి మన ప్లేస్ కాడికి వెళ్ళడం జరిగింది. ప్లేస్ కాడికి వెళ్ళిన తర్వాత తను మధ్యలో మేము మార్గ మధ్యలో ఉన్నప్పుడే ఫోన్ కట్ చేయడం జరిగింది. ఫోన్ కట్ చేసి తను పాయిజన్ తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళ అబ్బాయి అంతలోనే అక్కడికి రీచ్ కావడంతో మళ్ళీ నేను కాల్ చేశాను. తను ఫోన్ కడిగినతోనే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళ అబ్బాయి కాల్ లిఫ్ట్ చేసి, సార్ మా నాన్న పాయిజన్ తీసుకున్నాడు అంటే తనతో మాట్లాడుకుంటూ ఆ ప్లేస్కు రీచ్ కావడం జరిగింది. అది దగ్గర రోడ్ నుంచి వెళ్ళి దగ్గర 1.5 km లోపలికి పొలాల్లో నుంచి వెళ్ళి చెరువు పక్కకు గడ్డి పొదలలో తను మందు తీసుకొని పడిపోవడం జరిగింది. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు పోగానే. ఇది అక్కడ వేరే సెకండ్ థాట్ లేకుండా తనను నేను భుజాల మీద తీసుకొని బై మళ్ళా పొలాల ద్వారానే రోడ్డు దాకా వచ్చేసి ఆటో స్టాండ్ దగ్గర ఆటోలో ఎక్కించి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాను. అక్కడ సీరియస్ ఉన్నది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు హన్మకొండ హాస్పిటల్కు రిఫర్ చేస్తే హన్మకొండ హాస్పిటల్ తీసుకెళ్లారు. మళ్ళీ నేను అతని కండిషన్ ఎలా ఉందని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కాల్ చేస్తే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తను బాగానే ఉన్నాడు అని చెప్పేసి. ఓకే అండి, ప్రస్తుతం మీద అందరైతే ప్రశంసిస్తున్నారు, అధికారులు కావచ్చు అంటే సామాన్య జనం కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే ప్రశంసిస్తున్నట్లయితే ఉంది కదా. అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అంటే కొంతవరకు పోలీసులకు సంబంధించి అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్? అంతేకాకుండా ఇటువంటి వాటి వల్ల అయితే ప్రతి ఒక్కరైతే మెచ్చుకుంటున్నారు కదా, ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మేము మా వంతు మా డ్యూటీ మేము చేస్తున్నాము, మా బాధ్యత నెరవేరుస్తున్నాము. అంతేకాకుండా ఇలా ఒక ప్రాణం నిలబెట్టడం వల్ల మాకు అందరి నుంచి వెళ్ళి ప్రశంసలు అయితే వస్తున్నాయి. దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నది. పొద్దు నుంచి వెళ్ళి మా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు చాలా అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా వీణవంక మండలంలో కానీ స్టేట్ వైజ్ సోషల్ మీడియాలో కానీ ఎన్నో ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరగద్దనే కోరుకుంటున్నాను, సూసైడ్ అటెంప్ట్లు జరగద్దనే కోరుకుంటున్నాను. ఇలా చేసినందుకు ఇలా ప్రశంసిస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నది ఇప్పటి వరకు అయితే. ఓకే అంటే ఇప్పుడు అయితే తోటి వారు అంటే నా అనుకున్న వారు సైతం ఏంటంటే ఇతరుల కోసం అయితే సహాయం కోసం అయితే అభ్యర్థిస్తున్నారు, అర్థిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మనం అక్కడక్కడ. చాలా చోట్ల అయితే మానవత అయితే మండగలుస్తుందని చెప్తున్నారు, కానీ ఒక మానవత దృక్పథంతో అప్పటికప్పుడు అయితే మీకు ఆలోచన అయితే రావడం జరిగింది, వారిని అయితే తీసుకెళ్లడం జరిగింది. అంటే మీకు ఇటు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, అంతేకాకుండా ఇతరుల నుంచి అయితే ప్రశంసలు అయితే వస్తున్నాయి కదా. అంటే ఇంకా మీకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంటారు పోలీస్ స్టేషన్లో అయితే? మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు గుండెపోట అని చెప్పేసి అప్పటికప్పటికి పడిపోతున్నారు. దానికి సిపిఆర్ అని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనో, ఏదైనా కానీ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, హార్ట్కి సంబంధించి కానీ వేరే వేరే దానికి సంబంధించి కానీ ఎట్లా రియాక్ట్ కావడం అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు నిన్న నేను చేసిన పని ఏంటి అంటే తనను భుజాల మీద తీసుకొని వెళ్ళడం జరిగింది కదా, దాన్ని మా పోలీస్ బాధలు ఏంటంటే ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు,
అది మాకు ట్రైనింగ్ లో నేర్పించారు. అది నిన్న ఉపయోగపడ్డానికి చాలా గర్వంగా ఉన్నది. ట్రైనింగ్ లో నేర్చుకున్నది నిన్న ఉపయోగపడ్డదండి. ప్రస్తుతం ఫైర్ మ్యాన్ లిఫ్ట్ అనేది అయితే మాకైతే మా డ్యూటీలో అయితే భాగం ఉంటుంది. దీనిలో భాగం అయితే నేనైతే ఆ పని అయితే చేయడం జరిగిందని అయితే వారైతే సాదా సీదాగా చెప్తున్నారు. ఏదైనప్పటికైతే నా డ్యూటీ అయితే నేను చేశానన్న ఆత్మ సంతృప్తి అయితే నాకైతే ఉంది. ఒక నిండు ప్రాణాన్ని అయితే కాపాడానన్న ఆత్మ సంతృప్తి నాకు ఉంది అంటున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబం కావచ్చు, అంతేకాకుండా బాధితుడు కావచ్చు, ఒక దైవాన్ని చూసిన పరిస్థితి అయితే మనం అయితే చూడవచ్చు. ఎవరైతే ఆ పరిస్థితి అయితే కళ్ళారా చూసారు, ఒక ప్రాణాన్ని అయితే నిండు ప్రాణాన్ని అయితే కాపాడిన పోలీస్ అధికారికి అయితే అందరూ అయితే సెల్యూట్ చేస్తున్నారు. శభాష్ పోలీస్ అంటూ అయితే ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరి సహకారం వల్ల అయితే మేమైతే చేస్తున్నాము. సిపిఆర్ కావచ్చు, ఇతరత్ర అయితే మేమైతే ప్రాణాలు కాపాడే దిశగా అయితే వెళ్తున్నాము. ఎటువంటి ఇబ్బంది ఉన్నా 24/7 అయితే మేమైతే అందుబాటులో ఉంటాము. మాకు కాల్ చేస్తే మేమైతే వీలైనంత త్వరగా వెళ్తాము, ప్రాణాలు అయితే కాపాడతాము. ఇంత గతంలో అయితే ప్రాణాలు కాపాడేటట్టు వైద్యుడే చేసేది, ఇప్పుడైతే పోలీస్ వ్యవస్థ సైతం ముందు ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే జయపాల్ సమస్య అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రశంసలు ఇస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ సుమంత్ కలిసి రాజ్ కుమార్ ఆర్టీవీ కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.